అందరికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఈ రోజున మీకు ఒక చక్కని సాహిత్య కార్యక్రమం మీ ముందు తీసుకురాబోతున్నాం. ఈ మేమందరం ఒక కళావాహిని అనే ఒక సంస్థ ద్వారా సంగీత సాహిత్య సేవ చేయాలని చెప్పి 2011 నుంచి ఒక సంస్థ స్థాపించి ఎన్నో సంగీత కార్యక్రమాలు అలాగే సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. దీనిలో 2013లో పి సుశీల గారితో చక్కని కార్యక్రమం చేశాము. అలాగే పోయిన సంవత్సరం రసమంజరి అనే పేరుతో ఒక చక్కని సాహిత్య సంగీత కార్యక్రమం చేసి వెల్చర్ నారాయణరావు గారు దానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనకు ఒక జీవిత సాఫల్య పురస్కారం కూడా మేము ప్రదానం చేయడం జరిగింది. ఈ కళావాహిని సంస్థలో నాతో పాటు నా పేరు చంద్రహాస్ మద్దుకూరి, నాతో పాటు రమణాజువాడి గారు, అలాగే సురేష్ కాజా గారు, మల్లవరపు అనంత్ గారు, మేమందరం ఒక జట్టుగా ఏర్పడి ఈ కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగా ఈ రోజున సాహితీ వీచికలు అనే ఈ కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారు. ఆయన చాలా చాలా విశిష్టమైన వ్యక్తి. ప్రొద్దుటూరులో జన్మించారు, 33 సంవత్సరాల అధ్యాప కృతిని నిర్వహించారు. దానికంటే కూడా ఆయన ఒక రచయితగా, ఒక నవలా రచయితగా, ఒక సంకలనకర్తగా, ఒక విమర్శకుడిగా ఎన్నో విధాలుగా ఆయనకి ఎంతో వైశిష్యం ఉన్నది. వీరెవరో కాదు, ప్రఖ్యాత కథకులు శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి గారు. విశ్వనాథ్ రెడ్డి గారు, మీకు మా కార్యక్రమానికి నమస్కారం అండి. మీకు స్వాగతం కూడా. చాలా సంతోషం. మీరు ఇప్పుడు ఈ సాహితీ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు, అంటే మనకి మీరు మా కార్యక్రమంలో రెండోసారి పాల్పంచుకుంటున్నారు. ఈ సాహితీ వీచికలు అనేది కూడా మేము ఈ సంవత్సరం సాహిత్యం మీద ప్రత్యేకంగా దృష్టి సారించి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో చేసినవి. మొట్టమొదట మహాకవి శ్రీశ్రీ మీద ఒక కార్యక్రమం చేశాం. దాని తర్వాత ఈ రెండో కార్యక్రమం పోయినసారి కే విశ్వనాథ్ రెడ్డి గారితో వారసత్వం నవల మీద చేశాం రెండో కార్యక్రమం. ఇవాళ మూడో కార్యక్రమం కూడా కొడవటిగంటి కుటుంబరావు గారి మరో రెండు నవల్లో, వారసత్వ నవల కూడా ఆయన రాసిందే, మరో రెండు నవల మీద ఈరోజు మనం చేయబోతున్నాం. ఈ ఇది చదువు అలాగే అనుభవం నవల్లో. ఇంకొక విషయం ఏంటంటే విశ్వనాథ్ రెడ్డి గారు, ఇది మనం గూగుల్ హ్యాంగ్ అవుట్స్ అనే సాఫ్ట్వేర్ వాడి హమారా హ్యాంగ్ అవుట్స్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం ముందు తీసుకొస్తున్నాం. పోయినసారి కూడా మీరు దీన్ని ఎలా పనిచేస్తుందో చూశారు. దీని గురించి మీ మీ టీవీలో అడిగినట్టుగా మీ స్పందన ఏంటో చెప్పండి. చంద్రహాస్ గారు, ముఖ్యంగా ముందు సాహితీ వీచికలు కళావాహిని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి కృషి చాలా మంచి కృషి. ధన్యవాదాలండి. ఇది ముఖ్యంగా ఈ పద్ధతిని ఎన్నుకోవడము నా మటుకు నేను శ్లాఘిస్తున్నాను ఈ ప్రయత్నాన్ని. దీనికి కారణం ఏమిటంటే సాహిత్య సమావేశాలు కొన్ని వేల కొద్దీ జరుగుతూ ఉంటాయి, అంటే రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి, అనేక సంస్థలు నిర్వహిస్తున్నాయి కూడా. కానీ సాహితీ సమావేశాలు మనం వాటి నిర్వహణ తీరు చూసినప్పుడు అందుకు ఆ సభలకు సమావేశాలకు వచ్చేటటువంటి ప్రేక్షకులు లేదా సభికులు ఉన్నారు కదా, సభ్యులు చాలా మటుకు తక్కువ సంఖ్యలోనే ఉంటారు, లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా వారు ఆ సభ నిర్వహణ మీద కంటే మిత్రులు కలుసుకోవడమో అటు ఇటు తిరగడమో వీటి మీదనే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అంటే సామూహిక ఒక సామూహికమైనటువంటి ఒక పద్ధతిలో దాన్ని విని ఆనందించడము లేకపోతే విమర్శించడము లేకపోతే అవగతం చేసుకోవడము వంట పట్టించుకోవడము అనేటటువంటి చాలా తక్కువ. మీరు చేస్తున్నటువంటి ఈ కృషి యూట్యూబ్ ద్వారా ఇది చూస్తున్నటువంటి వారు ఒక వ్యక్తి, ఇద్దర, ముగ్గుర, నలుగుర, మొత్తం కుటుంబమా. ఇది గమనించినప్పుడు ఈ వ్యక్తిగతమైన సామూహికంగా జరగవలసినటువంటి ఒకనొక పని ఒక సామూహిక చైతన్యాన్ని వ్యక్తిలో కలిగించేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. అందువల్ల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము తప్పనిసరిగా హర్షణీయమైనటువంటిది, అభినందనీయమైనటువంటిది నా అభిప్రాయం. ధన్యవాదాలండి. అంటే మీరు మాట చెప్పారు, సఫలు చేసి దానికి ప్రేక్షకులను తీసుకురావడం అనేది ఒక పద్ధతి అయితే, ఇది మనం ఒక రూమ్ లో కూర్చొని చేసిన దాన్ని, మనం చేసేదాన్ని ప్రేక్షకుల దగ్గరకు వాళ్ళ లివింగ్ రూమ్స్ లో కంటే టీవీలాగా కాకుండా అంతర్జాల మాధ్యమం ద్వారా తీసుకువెళ్ళడం అనేది దీనిలో ఉద్దేశం. అంతేకాకుండా ఎవరైనా సరే వచ్చి మనతో పాటు మాట్లాడాలనుకున్న వారు మాట్లాడవచ్చు, మనతో సంభాషించవచ్చు. మనకు
మన మిత్రులు ఆల్రెడీ కొంతమంది వచ్చారు, వారు వారు మన వారిని మనం కాసేపట్లో వాళ్ళందరితో మనం మాట్లాడదాం. ఇంట్రొడక్షన్ అయిపోగానే మనం ఒకసారి మనం కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు ఉన్న మిత్రులందరూ కూడా వచ్చి మనతో మాట్లాడక అవకాశం ఉంటుంది. అలాగే యూట్యూబ్ లో కూడా కామెంట్స్ పోస్ట్ చేస్తారు. అందుకే చంద్రహాస్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక వ్యక్త లేకపోతే ఇద్దరు సందేశం చేసి వారు ఇచ్చేటటువంటి పద్ధతి కాదు, ఇది ఒక రకంగా చర్చా వేదిక. మిత్రుడు అంతర్జాలంలో పాల్గొనేటటువంటి లేదా ప్రధాన వక్త ఎవరైనా ఒక విషయం మీద చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో తమకు కలిగినటువంటి సందేహాల్ని, తమ అదనంగా చేర్చాలనుకున్నటువంటి అంశాల్ని ఒకవైపు అడుగుతూ మరొకవైపు చేరుస్తూ మరొకవైపు చర్చలో అర్థవంతంగా పాల్గొనేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించేటటువంటి ఈ మాధ్యమం ఇది. అందువల్ల అందుకే మిమ్మల్ని అభినందిస్తున్నాను. ధన్యవాదాలండి, చాలా సంతోషం. ఇప్పుడు మనం కార్యక్రమంలోకి ఇంకొక చిన్న విషయం ఒకసారి మాట్లాడుకుని కార్యక్రమంలోకి వెళదాము. కోకు అనే రెండు అక్షరాలు, ఇప్పుడు మనకి శ్రీశ్రీ రెండు అక్షరాలు గురించి ఎలా అయితే అనుకుంటామో, కోకు అనే రెండు అక్షరాలు కూడా సాహిత్య అభిమానులందరికీ చాలా చాలా ఇష్టమైన అక్షరాలు. ఆయన గురించి బహుశా మీకు తెలిసినట్టు మన తెలుగు నేల మొత్తం మీద చాలా తక్కువ మంది తెలిసి ఉండాలి. ఆయన ఉన్నా కూడా మీరు ఆ ఎన్నో కథలు సేకరించి కష్టపడి సంపుటీకరించి సంపాదకత్వం వహించి వాటన్నిటిని మన ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ఆయన గురించి రెండు మాటలు అంటే ఈ రోజున కూడా కోకును చదవాల్సిన అవసరం ఉందా, ఏమిటి మీ అభిప్రాయం? చంద్రహాస్ గారు ఇటీవల సామాజిక శాస్త్రజ్ఞులు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు, మేము చరిత్ర రచన కావచ్చు లేకపోతే ఒక పౌరశాస్త్రం పౌర విజ్ఞానం కావచ్చు రాజకీయ శాస్త్రం కావచ్చు పొలిటికల్ ఎకానమీ కావచ్చు ఏదైనా సమాజం, ఇది మేము చేస్తున్నటువంటి అధ్యయనం కంటే రాస్తున్నటువంటి రాతల కంటే సాహిత్యం ద్వారా సమాజాన్ని అవగతం చేసుకోవడానికి చేసుకోవడం అనేటటువంటిది చాలా మేల్తరమైనటువంటి పద్ధతి, దాన్ని అనుసరించవలసినటువంటి పద్ధతి. అందువల్ల ఈనాడు సామాజిక శాస్త్రజ్ఞులు అందరూ కూడా సాహిత్య అధ్యయనాన్ని ఒక కీలకమైనటువంటి అంశంగా భావిస్తున్నారు. ఆ దృష్టితో చూసుకున్నప్పుడు మనం కుటుంబరావు రచనలు ముఖ్యంగా ఆయన ఒక మాట అంటాడు, ఒక కాలానికి చెందిన నవలన్నీ చదివేస్తే ఆ కాలపు సాంఘిక చరిత్ర చాలా వరకు తెలిసి వస్తుంది అని. నవలనే కాదు ఆయన మొత్తం రచనలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే 20వ శతాబ్ది తొలి 50 సంవత్సరాల సామాజిక చరిత్ర, సాంస్కృతిక చరిత్ర, ఆర్థిక, రాజకీయ వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా తెలియడానికి అవకాశం ఉంది. ఎట్లా తెలియడము? ఇది కేవలం చరిత్ర రచన కాదు, చరిత్ర రచనకు రాజకీయ శాస్త్ర రచనకు అట్లాగే ఆర్థిక శాస్త్ర రచనకు తర్వాత సాహిత్య రచనకు ఒక తేడా ఉంది. సాహిత్య రచనలో మానవ సంబంధాలు ఉంటాయి, మానవ సంబంధాల మీద ఒక సామాజిక పరిస్థితులు లేదా ఒక సమాజ చరిత్ర ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, వాటిని చరిత్రను ఏ రకంగా ఆ మానవ సంబంధాలు వాటిని చరిత్ర గతిని మార్చడానికి ప్రయత్నం చేస్తాయి, చరిత్ర గతిలో ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి అనేటటువంటి దాన్ని అధ్యయనం చేయడానికి బహుశా చాలా మంది రచయితలు, కొన్ని ఇప్పుడు మనం లెక్క వేసుకున్నట్లయితే కొన్ని వేల మంది మన తెలుగులో ఉన్నటువంటి అన్ని వేల మంది రచయితల్లో కుటుంబరావును తప్పనిసరిగా చదవలసినటువంటి అవసరం ఉందని మనం గుర్తిస్తాం. బాగుందండి, ఈ ఈ ఉపోద్ఘాతంతో మనం కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా చదువు నవల గురించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఆ డిస్కషన్ చేయడం కోసం అనంత మల్లవరపు గారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే ఒకసారి ఇక్కడ మనకు ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు మిత్రులు వచ్చారు, వెంకట్ గారు అలాగే రామారావు గారు వచ్చారు. రామారావు గారితో ఒకసారి మనం ఒకసారి హలో చెప్పి తర్వాత మన కార్యక్రమంలోకి వెళదాం. హలో హలో అండి రామారావు గారు. రామారావు గారు నమస్తే. నమస్కారం అండి, చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఈ శుక్రవారం ఇది మరి ఆనందం. ఈ పుస్తకాలన్నీ మీరు వేటిగా తీసి తెచ్చిందే? అవును అన్ని ఉన్నాయి వాల్యూమ్స్. ఇది నాకు 4వ సెట్ 5వ సెట్ ఇంతవరకు కొన్నవని
ఎవరికైనా నచ్చితే వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చాను. చివరికి మూడు నాలుగు లాస్ట్ సెట్. ఇవాళ కొంచెం అడ్వాన్స్ నోటీస్ ఉంది కాబట్టి పుస్తకాలన్నీ తీసి పెట్టాను. ఫర్ జాయినింగ్ అండి రామారావు గారు. ఇప్పుడు వెంకటమండవ్ గారు కూడా ఉన్నట్టున్నారు కదా, తీసుకుందామా?